స్వయంగా ఆయన ఈ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఈ మధ్యకాలంలో గతంలోన ఏదో ఒక ఫేక్ వచ్చేవి, ఏదో ఒకటి లింగమనేని చౌదరి అని, సుబ్బయ్య చౌదరి అని లింగమనేని సుబ్బయ్య చౌదరి అని రకరకాల అపోజిషన్ వాళ్ళకి సంబంధించి లేకపోతే సొంత పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి ఒక బదులు ఇవ్వలేనటువంటి, అంటే వాళ్ళు బదులు చెప్పుకునేదానికి సమాధానాలు ఉంటాయి కానీ వాట్సాప్లో నా ఆ మెసేజ్లు పెట్టేసి ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఫోన్ చేసి వాళ్ళు ఎవరని ఎంక్వైరీ చేస్తే ఆ లింగమనేని చౌదరి సుబ్బయ్య చౌదరి ఎక్కడో ఫోన్ పలకదు, ఇంకా స్విచ్ ఆఫ్ అది. ఆ టైప్ అంతా డ్రామాలో జరిగినాయి. ఈ మధ్య కాలంలో శాసనసభ్యులు డైరెక్ట్గా ఆయన ఒక పోస్టింగ్ పెట్టినాడు, దీంట్లో మెట్టు గోవిందరెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో ఓడిపోయి బెంగళూరుకి వెళ్ళిపోతే అప్పుడు రాయదుర్గం నియోజకవర్గానికి ఇన్ఛార్జి ఎవరు, నేను అత్యంత సీనియర్ నాయకుడిని, నా ఇన్ఛార్జిగా నాకే ఇస్తారు, ఈ విషయం ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రి గారైన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది, ఆయన కూడా ఒప్పుకున్నారు అంటున్న గౌని ఉపేంద్రారెడ్డి. ఇంకా రాయదుర్గం మున్సిపల్ చైర్మన్గా అధికారంలో ఉన్నాం కాబట్టి కాపు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితోనూ, సజ్జల రామకృష్ణారెడ్డితోనూ, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనంజయరెడ్డి గారితోనూ, ముఖ్యమంత్రి గారితోనూ మాట్లాడి మెట్టుగోవిందరెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ రావడంలో కీలక పాత్ర పోషించాం కాబట్టి మెట్టుగోవిందరెడ్డి వారి ఓడిపోతే తదుపరి రాయదుర్గం ఇన్ఛార్జిగా మాకే అవకాశం ఇవ్వాలి, మేము కూడా ఈ విషయాన్ని అధిష్టానంతో చెప్పామని మున్సిపల్ చైర్మన్ గారి మరిది పురాళ శివ అంటున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పాదయాత్ర చేశాను, వైవి సుబ్బారెడ్డి గారు నాకు చాలా క్లోజ్ ఉంటారు, విజయసాయి రెడ్డి గారిని విశాఖలో చాలాసార్లు కలుస్తాను, దానికి తోడు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాము కోఆర్డినేటర్ తలసిల రఘురామ్ గారు నా బిజినెస్ పార్ట్నర్గా ఉన్నారు కూడా ఉన్నారు కాబట్టి మెట్టుగోవిందరెడ్డి గారు ఓడిపోతే ఇన్ఛార్జ్గా నేనే ఉంటాను అంటున్న వరికూటి నవీన్ కుమార్ రెడ్డి, వైఎస్ రాజారెడ్డి గారితోనూ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితోనూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనూ ఇలా మూడు తరాల అనుబంధం నాది, నాకు పెళ్లి చేసిన పెళ్లి పెద్ద కూడా వైఎస్ రాజారెడ్డి గారే కాబట్టి ఒకవేళ మెట్టుగోవిందరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవలేక ఓడిపోయి బెంగళూరుకు వెళ్ళిపోతే తానే ఇన్ఛార్జ్ అవ్వాలని వీళ్ళందరము కలిసి ఇన్ఛార్జ్ కావాలని చెప్పేసి మేమంతా మెట్టుగోవిందరెడ్డి గారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మన ప్రస్తుత శాసనసభ్యులు కాపు రామచంద్రరెడ్డి గారు చెప్పినారు. రామచంద్రరెడ్డి గారికి ఒకటే ఒక జవాబు ఇస్తున్నాము, ఇన్ఛార్జ్గా ఒకవేళ అట కావాలని అనుకుంటే ఇక్కడుండేటువంటి మీరు చెప్పినటువంటి లీడర్లను అందరూ కూడా ఎవరైనా అనుకుంటే తెలుగుదేశం గవర్నమెంట్లో, అంటే అప్పుడు కాలు శ్రీనివాసుల చేతిలో నువ్వు ఓటమి చవిచూసిన తర్వాత ఒక సంవత్సరము రెండు నెలల పాటు రాయదుర్గంలో ఇల్లును కూడా ఖాళీ చేసి ఓడిపోయిన మరుక్షణమే కొన్ని రోజుల్లోనే రాయదుర్గంలో నివాసం ఉంటున్నటువంటి డైవర్స్ కాలనీలో నివాసం ఉన్నటువంటి ఇల్లును కూడా ఖాళీ చేసి బళ్ళార్లో చేరిపోయి పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీకి సంబంధించినటువంటి ఏవి నువ్వు పట్టించుకోనప్పుడు మేము పార్టీ కార్యక్రమాలు చేసినాం, మీ బాధ్యతను కూడా మేమే తీసుకొని వైఎస్ఆర్ పార్టీని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక పక్క అధికారంలోకి వస్తే కొంత వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు భయాందోళనకు గురవుతుంటే వాళ్ళకి మేమున్నామని పోయినాం, కానీ ఎప్పుడు కూడా అప్పుడున్నటువంటి పెద్దలతోనో లేకపోతే అప్పుడున్నటువంటి మంత్రులతోనో జగన్మోహన్ రెడ్డి గారితోనో పోయి మాకు ఇన్ఛార్జ్ ఇమ్మని చెప్పేసి అడగలేదు. ఎందుకంటే పార్టీలను ఎక్కడైనా కూడా ఓడిపోతే ఎవరైనా కూడా సహజంగా అక్కడే ఉండి ఆ పార్టీని మళ్ళీ రీబిల్డ్ చేయడానికి, అక్కడ మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేసేటువంటి సాంప్రదాయం రాజకీయాల్లో ఉంటుంది. కానీ నువ్వు లేకపోయినప్పుడు కూడా మేము ఆ ప్రయత్నం చేయలేదు ఎప్పుడు, అది మొదట రామచంద్రరెడ్డి గారు తెలుసుకోవాలి. రెండవ విషయము, మరి రామచంద్రారెడ్డి గారు పదే పదే ఏం చెప్తున్నా అంటే గోవిందరెడ్డి ఓడిపోతే
తట్టాబుట్ట సర్దుకొని బెంగళూరుకి వెళ్ళిపోతాడంట. అంటే గతంలో మీరు పోయినారు కాబట్టి గోవింద్ రెడ్డి కూడా అట్లా పోతాడని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? గోవింద రెడ్డి గారికి ఇక్కడ దాదాపు 150 నుంచి 200 ఎకరాల పొలము, ఇక్కడ సొంతంగా పొలాలు ఉన్నాయి అతనికి. ఇక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాడు. అక్కడ ఆయన ఈ తాలూకా వాసి. తట్టబుట్ట సర్దుకొని ఓడిపోతే పోవడానికంటే ఊరు వదిలిపెట్టి ఆస్తులు వదిలిపెట్టి ఎందుకు పోతాడు అని అనుకుంటాడు. మొట్టమొదటిసారి ఇంకొక పని ఏంటంటే, మేమందరం కూడా ఈ సోకాళ్ళు ఎవరు చెప్పినారో, నేనైతేనేమి, శివ అయితేనేమి, లేకపోతే కళ్యాకుడు జయరామ్ రెడ్డి అయితేనేమి, లేకపోతే ఈయన పైన కూడా ఆ రకమైనటువంటి గతంలో చేసినారు కేశవరెడ్డి అయితే, ఎవ్వరు కూడా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినటువంటి దానికి మేము బద్దులై వైఎస్ఆర్ పార్టీకి పనిచేస్తాడు. జగన్మోహన్ వైఎస్ మన మెట్టుగోవింద రెడ్డి గారిని గెలవడానికి గెలిపించడానికి కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా మెట్టుగోవింద రెడ్డి గారు గెలుస్తారు. ఓడిపోయే ఓటమి అనేటువంటి సమస్య లేదు ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో. కాబట్టి దయచేసి ఆ తట్టాబుట్ట సర్దుకునేటువంటిది ఒకసారి నువ్వు పునరాలోచించుకోండి మీరు దయచేసి. గతంలోనే ఎవరు తట్టబుట్ట సర్దుకొని పోయినారు ఇక్కడ రాయదుర్గం నుంచి ఓడిపోయినప్పుడు ఎవరు తట్టబుట్ట సర్దుకొని పోయినారు? ఇది ఎక్కడన్నా అప్పుడు ఉండేటువంటి ఇక్కడుండే నాయకులను కానీ లేకపోతే అప్పుడుండేటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ వాళ్ళందరూ ఇప్పటికి ఉండరు. ఒక సంవత్సరం పాటు పైబడి మీరు ఎక్కడైనా కానీ వైఎస్ఆర్ పార్టీకి ఆ రోజు ఓడిపోయిన తర్వాత అందుబాటులో ఉన్నారు. అది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గోవింద రెడ్డికి రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ కూడా. రెండవది, ఇక్కడ చేసినటువంటి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా గతంలో మీరు ఎన్నోసార్లు మొన్న మీరు బయట అమరావతిలో బయటకు వచ్చి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి టికెట్ లేదన్నంత ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఒక చిన్న మాట తూలనాడితే కూడా మీరే రకరకాలుగా దానికి బహిరంగ సభల్లోనూ పత్రికాముఖంగానూ ఎన్నో రకాలుగా అందరినీ ఖండించినారు. మరి ఈ పొద్దు అదే జగన్మోహన్ రెడ్డిని నువ్వు పొగిడినప్పుడు మేము జగన్ని పొగిడితే మాది కరెక్టు, నువ్వు పొగుడుకు నీకు జగన్ నచ్చలేదన్నప్పుడు మేము జగన్ వింటుంటే జగన్ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే తప్పు అనుకోవడం ఇది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే చెప్పాలనుకుంటే లోపాలు చాలా ఉంటాయి, ఎతికితే ఇంకా రకరకాల కారణాలు దొరుకుతాయి. దయచేసి ఈ రకమైనటువంటివి పెట్టద్దండి. రెండవది, ఈరోజే ఒక బహిరంగ సభలో ఒక మాట అన్నాడు. కొంతమంది ఈ మధ్యకాలంలో పగలంతా గోవింద రెడ్డి అనుకుంటారు, కొంతమంది నాయకులు రాత్రి వచ్చి నాతో కలుస్తానంటున్నారు. నీతో కలిసేటువంటి నాయకులు ఎవరు? వాళ్ళ పేర్లు ఏవో బయట పెట్టును. ఎవరు కలుస్తున్నారు? మీరు మీకున్నటువంటి టికెట్ రాని సందర్భంలోన అనేక రకాలుగా వాళ్ళకందరికీ ఫోన్లు చేసి పర్సనల్గా మీరు పిలిచినారు. వాళ్ళు ఏదో 4 ఎలక్షన్లో మీరు ఇక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఒక గౌరవానికి పోయినారు. పోయి మీ దగ్గర ఒకసారి ఒక పూట భోజనం చేసి వచ్చినంత మాత్రాన ఈరోజు రాత్రి పగలు వాళ్ళు అక్కడ పని చేస్తారు, రాత్రి ఇక్కడ చేస్తారంటే వాళ్ళని పార్టీలో ఎటువ కాకుండా చేయాలనేటువంటి భావన మీది. ఇది కరెక్ట్ విధానం కాదు. రెండవది, మా పైన ప్రత్యేకమైనటువంటి నిందలు వ్యక్తిగతంగా మీరు రాస్తూ అది గోవింద రెడ్డి మీరు ఒక రాజకీయ ప్రత్యర్థిగా నువ్వు నిలబడాలనుకుంటే ఎక్కడైనా నిలబడు, దాన్ని మేము ఏమాత్రము అభ్యంతరం చేయలేదు. మీరు ఆ రోజు అమరావతిలో ఇండిపెండెంట్గా నిలబడతామన్నారు, కళ్యాణదురంలో ఒకరు నిలబడతామన్నారు, రాయదురంలో ఒకరు నిలబడతామన్నారు, మళ్ళీ కాంగ్రెస్కి నిలబడతామన్నారు, మళ్ళీ ఈ మధ్యకాలంలో అయితే బీజేపీ ఎంపీగా నిలబడతామంటున్నారు, ఇంకా ఈ మధ్యకాలంలోనేమో తెలుగుదేశం వాళ్ళతో టచ్లోకి పోయినారని చెప్పేసి అంటున్నారు. ఇవన్నిటికీ కూడా మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి, ఏ రకమైనటువంటి క్లారిటీ మీ దగ్గర ఉందనేది. రెండవది, మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం గురించి మాట్లాడితే ఎవరికైనా కానీ బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా ఈ తాలూకా అభివృద్ధి చెందినటువంటి అంశాలు ఇవి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రత్యేకంగా ఎక్కడ ముఖ్యమంత్రి మొన్నటి వరకు ఒక 4 రోజుల ముందు వరకు జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తినటువంటి వ్యక్తులు మీరు, మరి ఈ పొద్దు
అంత తడమనేటువంటిది, అది ఏ రకమైనటువంటి మీ వ్యక్తిత్వానికే వదిలేస్తున్నాం దాన్ని. దయచేసి ఒకటి చెప్పండి, నా వరకు నేనైతే చెప్తున్నాను, ఉపేంద్ర రెడ్డి ఆ రోజు పదవుల కోసం పాకులాడలేదు. ఈరోజు వరకు నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి రాజకీయాల్లో నేనున్నా, ఉన్నప్పుడు పాటిల్ వేణుగోపాల్ రెడ్డి గారి ద్వారా ఒక నైతికమైన రాజకీయ నైతిక విలువలు నేర్చుకున్నాను అక్కడ. దాని ప్రకారంగా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో కట్టుబడి పనిచేసాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా వేణుగోపాల్ రెడ్డి అన్నగారికి మా అన్నగారికి టికెట్ ఇస్తే అంతే సిన్సియర్గా వేణుగోపాల్ రెడ్డికి చేసినాం. వేణుగోపాల్ రెడ్డి ఉన్నంత వరకు కూడా మేమే రోజు ఆయన ఎప్పుడు ఈ పార్టీలో ఉన్నంత వరకు లేదు, మళ్ళీ వైఎస్ఆర్లో వచ్చినాం, ఇదే వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతాను. ఈ వైఎస్ఆర్ పార్టీ కోసం, నీ గెలుపు కోసం, మా రక్త సంబంధికులను కూడా కాదని వాళ్ళు పొరపాటున తెలుగుదేశంలోకి పోతే మేము ఒక్క ఏమాత్రం ఆలోచన చేయకుండా మా సొంత గ్రామంలో ఆ రోజు వరకు ఎప్పుడు గ్రూపులు లేనటువంటి ఆ పల్లెపల్లి గ్రామంలో కూడా మేము వైఎస్ఆర్ పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ పార్టీకి పనిచేసినాం. తద్వారా నీ గెలుపుకి అక్కడ ఆ రోజు మేము కన్నా నిలబడిన పరిస్థితిలో ఆ ఊర్లో రాజకీయం ఏముంటుందో అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా నీకంతే బద్ధంగా పనిచేసినాం. ఈ పొద్దుటి వరకు నీ దగ్గర ఎప్పుడున్న ఈ 4.5 సంవత్సరాల్లో పోయిన అధికారం వచ్చినటువంటి 4.5 సంవత్సరంలో ఎప్పుడైనా ఏ కోశానైనా ఏదైనా కానీ నిన్నేదో నీ గురించి ఏమైనా మేము ఆశించినామా? ఇంకా చెప్పుకోపోవాలి, నిజంగా చెప్పుకోవాలంటే ఆశించడం కాదు కానీ ఇంకే వేరే రకమైనటువంటి నష్టం కూడా జరిగింది. కానీ అది ఇప్పుడు ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకోలేదు. అదే టైం వచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు అది కూడా చెప్తాం. మేము ఎప్పుడు కూడా ఉపేంద్ర రెడ్డి ఎప్పుడు పదవుల కోసము, ఇన్ఛార్జ్ల కోసము పనిచేసేటువంటి వ్యక్తిని ఓడిపోవాలని చేసేటువంటి ఒక పరిస్థితి ఎప్పుడు రాదు. మేమే కాదు, నేనే కాదు, ఎవరైనా కేశవరెడ్డి అయితేనేమి, చైర్మన్ అయితేనేమి, లేకపోతే మా ఉషమ్మ భర్త జయరామ్ రెడ్డి అయితేనేమి, ఆ పిల్లోడు నవీన్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా గతంలో నీ విజయానికి కృషి చేసిన వాడు కదా. అంటే ఈరోజు ఆ రోజు నీకు జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్గా నువ్వు నిలబడితే నీకు చేస్తే కరెక్టు. ఈరోజు మెట్టుగోవింద రెడ్డి అధిష్టానం మెట్టుగోవింద రెడ్డికి ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే వాళ్ళు పైన రాద్ధాంతాలు లేకపోతే అపవాదులు సోషల్ మీడియాలోన రకరకాల మాటలు చేతలు చేసేటువంటిది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, మీకుగా మీరు డైరెక్ట్గా ఈ రకమైనటువంటి పోస్టులు పెట్టినందువల్ల మేము బయటకు వచ్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. లేకపోతే నాకు తెలిసి మేము కూడా ఈ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా, లేకపోతే భవిష్యత్తులో కూడా నీతో కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినాం కాబట్టి నిన్ను విమర్శకుండా చేయకుండానే ఎన్నికలు చేయాలని చెప్పేసి మేము అనుకున్నాము. కాకపోతే మీ అంతకు మీరే మా క్యారెక్టర్ పైన అసోసియేషన్ చేస్తున్నారు మీరు. సో ఇది కరెక్ట్ కాదు. మొన్నటి వరకు బావా బావా అని చెప్పేసి పిలుచుకున్నటువంటి వ్యక్తులు మనము ఈ రకమైనటువంటి పద్ధతి మార్చుకోండి. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్టుగోవింద రెడ్డి విజయాన్ని ఎవరు ఆపలేరు. దానికి అందరం మేము సమిష్టిగా కృషి చేస్తాము. ఏ పదవులు, ఏ లాభాపేక్ష లేకుండా పార్టీకి పనిచేస్తాం. పెద్దరెడ్డితో మాకేదో క్లోజ్ ఉన్నంత మాత్రాన, లేకపోతే ఇంకో బొత్స సత్యనారాయణతో, గతంలో కూడా నాకు ఈ పెద్దరెడ్డితోనే కాకుండా అంతకుముందు ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణతో కూడా ఉండే. బొత్స సత్యనారాయణకి పోయి ఏది నాకు ఈయనకి వ్యతిరేకంగా పోయి నేనేది చెప్పలేదు, లేకపోతే తీసుకుని వచ్చి నేను చేయలేదు. పార్టీ నిర్ణయం తీసుకునింది, దానికి మీరంతా కూడా పార్టీని గౌరవిస్తారని చెప్పేసి పబ్లిక్ అంతా అనుకునేది, ఓటర్లు కూడా అందరూ అట్లే అనుకున్నారు. దానికి వ్యతిరేక దిశలో పోతుండేటువంటి మీరు కాబట్టి దయచేసి ఇన్ఛార్జ్గా ఎవ్వరు కూడా ఈయన ఉండేటువంటి మాలో ఎవ్వరు కూడా మెట్టుగోవింద రెడ్డి ఓడాలని అనుకోవడం లేదు. మెట్టుగోవింద రెడ్డిని గెలిపించాలని తెల్లవారుజామున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మా శరీరంలో ఓపుకున్నంత వరకు ఇప్పటికే తిరిగినాం, తిరుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఎన్నికల రోజు వరకు కూడా ఆ బాధ్యత మెట్టుగోవింద రెడ్డిని గెలిపించేటువంటి బాధ్యతలో మా వంతు పాత్ర మేము పూర్తిగా నిర్వహిస్తాము. ఎటువంటి పరిస్థితుల్లో జంకేది లేదు, బొంకేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం.